అందరికి జయ భీమ్. నేను రాజేష్ మహాసేన. ఫోన్ నంబర్ 9502001326. 23వ తారీఖున 23/11/2019 శనివారం ఉదయం 9 గంటలకి రాజమండ్రి ఆనంద్ కళాక్షేత్రం నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఒక చిన్న నిరసన కార్యక్రమం చేపట్టాం. ఏంటి నిరసన అంటే, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, కన్నా లక్ష్మీనారాయణ గారి మీద, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వారి మీద ఇమీడియట్ గా కేసు నమోదు చేయాలనే డిమాండ్తో మేము నిరసన కార్యక్రమం చేపట్టాం. ఎందుకు ఆ కేసు పెట్టాలని మేము అంటున్నాం అంటే, వీళ్ళు మత విద్వేషాలు రేపడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎలా ప్రయత్నిస్తున్నారంటారా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు మత ప్రచారాలు జరిగిపోతున్నాయి, మత మార్పిళ్లు జరిగిపోతున్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా సేమ్ అదే, మత మార్పిళ్లు జరిగిపోతున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి స్కూల్లో, ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టినా కూడా మత మార్పిళ్లు జరిగిపోతాయని చెప్పి నిస్సిగ్గుగా వాళ్ళు వార్తలు ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం, అన్ని వర్గాల్లో ఉన్న పేదల కోసం ఆయన సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే, ఆయన్ని డైరెక్ట్ గా ఎదుర్కోలేక లేదా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతే మళ్ళీ రానున్న కాలంలో కూడా ఆయనే ముఖ్యమంత్రి అయిపోతాడు, ఆయన ఎలాగన్నా బదనాం చేయాలని ఈ మతం అనే ఈ వాదనని తెరపైకి తీసుకొచ్చారు ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా. మేము ఒకటే మాట్లాడుతున్నాం వాళ్ళ గురించి, చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చినప్పుడు మా చర్చిల్లో పాస్టర్లు మీకు గెలవాలని ప్రార్థన చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఆ నియోజకవర్గాల్లో ఉన్న పాస్టర్లో మీ గెలుపు కోసం ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. చర్చిల్లో మీకు ఆహ్వానం పలికిన వాళ్ళు ఉన్నారు. మసీదుల్లోకి మీకు ఆహ్వానం పలికిన వాళ్ళు ఉన్నారు. అలాగే దళిత కాలనీలోకి మీకు ఆహ్వానాలు పలికి ఇప్పటికింకా తెలుగుదేశంలోను, జనసేనలోను క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, దళితులు కానీ ఇంకా కార్యకర్తలుగా ఉన్నారు మీకు. కానీ మీరు చేసే పని ఏంటంటే, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడుకుంటే, మనం చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ కులానికి ఏ మతానికి ఆయన ఏం న్యాయం చేయలేదు. ఎందుకు చేయలేదంటే, కొన్ని పాయింట్లు చెప్తాను జాగ్రత్తగా వినండి. ఎస్సీలుగా ఎవరు పుట్టాలనుకుంటున్నారు అని చెప్పి ఎస్సీలను అవమానించాడు ఈయన. అలాగే నాయీ బ్రాహ్మణులు అంటే మన మంగళ సోదరులు ఒకసారి వెళ్ళి మాకు కటింగ్కి రేట్లు పెంచండి అని అడిగితే వాళ్ళ మీద చాలా దారుణమైన పదజాలంతో దూషించాడు. అలాగే యాదవ సోదరుడైన మన మంత్రి గారు ఎవరో అనిల్ యాదవ్ గారు ఆయన్ని ఒక పెయిడ్ ఆర్టిస్ట్ చేత గొర్రెలు బర్రెలు కాసుకునేవాళ్ళు మీరని బీసీలను అవమానించాడు. అలాగని చెప్పి ఈయన ఏమైనా హిందువులకు మంచి చేశాడా అంటే, రమణ దీక్షితులు గారు అనే టీటీడీ అర్చకుల్ని చాలా దారుణంగా ఆయన విధుల నుంచి తొలగించాడు. అది మాత్రమే కాదు, టీటీడీలో ఉన్న పింక్ డైమండ్ మిస్ అవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం అని చెప్పి రమణ దీక్షితులు గారు ఆ రోజున మాట్లాడడం కూడా మనందరికీ తెలుసు. అర్చకులు బ్రాహ్మణులు, అర్చకులు ఇప్పుడు ఎవరు అర్చకత్వం చేయడానికి రావట్లేదు, అందరూ ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు. అలాంటిది అన్ని త్యాగం చేసి అర్చకత్వానికి వస్తే వాళ్లకున్న వారసత్వాన్ని కూడా రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అర్చకులకు వారసత్వం వర్తించాలని చెప్పి ఆయన జీవో చేశాడు మహానుభావుడు. అంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఏ కులానికి ఏ మతానికి అయినా మేలు చేయకపోగా ఆయన రాజకీయం కోసం కులాన్ని మతాన్ని అడ్డుపెట్టుకుని విపరీతమైన ఘర్షణలు లేవనెత్తడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన కమ్మ సామాజిక వర్గం కమ్మలకి ఏమైనా మేలు చేసాడంటే అది కూడా కాదు. ఈయన చుట్టూరున్న 10 మంది రియల్ ఎస్టేట్ ఓనర్లు బాగుపడి ఉంటారు, కానీ కమ్మ సామాజిక వర్గానికి ఆణిముత్యం లాంటి నందమూరి కుటుంబాన్ని తొక్కేశాడు ఈయన. నందమూరి కుటుంబాన్ని నాశనం చేశాడు. అలాంటి ఈయన ఒక కులానికి మతానికి న్యాయం చేస్తాడు అనుకోవటం కళ. కాపులకి రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అంగవీటి మోహన్ రంగా గారు అచ్చి విషయంలో కానీ, ముద్రగడ్ గారి మీద పడిన కేసుల విషయంలో కానీ కాపులకి ఈయన ఎంత అన్యాయం చేసినా అందరికీ తెలుసు. ఇలాగ అన్ని వర్గాలకు అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు క్రైస్తవుల మీద విషయం కాకటం మొదలు పెట్టాడు. కాబట్టి ఈయన మీద అర్జెంట్ గా కేసు నమోదు చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన చిట్ట. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయంకి వస్తే, పవన్ కళ్యాణ్ గారు ఆయన మొత్తం 175 సీట్లు ఒకే ఒక సీటు దళిత సీటు గెలిచాడు ఆయన, రాపాక వరప్రసాద్ గారు. ఆయన్ని నీకు బొట్టు పెట్టి వెళ్ళాలా, నీ కుర్చీ మేము వేయించాలా అని చెప్పి పక్కనుండి మాట్లాడిపించాడు. అంటే దళితుల మీద ఈయనకి ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమైంది. అలాగే ఉదయ కిరణ్ అనే బీసీ కుర్రోడు ఎవరిని ప్రేమించాడనే కారణంతో వాడిని వాడే చంపుకునేలాగా, ఆత్మహత్య చేసుకునే విధంగా, అంటే బీసీలంటే ఎంత అసహ్యమో చూడండి ఒకసారి పవన్ కళ్యాణ్కి, అతన్ని సూసైడ్ చేసుకునే పరిస్థితికి తీసుకెళ్లాడు. ఇప్పుడు ఒకవేళ ఆయన ఏమన్నా హిందూ మతాన్ని గౌరవిస్తాడు, హిందూగా ఇది చేస్తాడంటే అదీ లేదు. హిందూ మతం ఏం చెప్పింది, ఏకపత్ని వ్రతుడు శ్రీరామచంద్రుడు అంటే, మరి ఈయన ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకుని హిందూ సమాజానికి ఏమేమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు ఈయన? ఇప్పుడు ముగ్గురు పిల్లలుంటేనే రాజకీయాల్లో పోటీ చేయడానికి అనర్హులు అంటున్నారు, మరి ముగ్గురు భార్యలు ఉంటే అనర్హులు కదా? వాళ్ళు సీఎంకి పోటీ చేసి ఇచ్చారు డైరెక్ట్ గా. ఈ పరిస్థితుల నుంచి మనం మార్పు తెచ్చుకోవాలి. ఈ రోజున ఇప్పుడు ఆయన క్రైస్తవుల్ని మాట్లాడుతున్నాడు,
టీటీడీ ప్రసాదం జగన్మోహన్ రెడ్డి గారు తింటారా అని అడుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తింటారు తింటారు ఎవరికీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు పంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అర్చకుల దగ్గరికి వెళ్ళినప్పుడు హిందువులా ఉంటాడు, క్రైస్తవుల దగ్గరికి వచ్చినప్పుడు క్రైస్తవుల్లా ఉంటాడు, ముస్లింల దగ్గరికి వెళ్ళినప్పుడు ముస్లింలా ఉంటాడు. ఆయనకు మతం అంటగట్టడం అనేది మా పాపం. అయితే ఈయన మాట్లాడేది ఏంటంటే ప్రసాదం తింటాడా అని అడుగుతున్నాడు. చాలా మంది క్రైస్తవులు తినరు ప్రసాదం. ఎందుకు తినరంటే ఆ బైబిల్ ఆ గ్రంథం ఏం చెప్పింది, ఆ నియమాలు ఏం చెప్పే దాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి స్వామిమాలు వేసుకున్న స్వాములు చూద్దామండి. ఆ స్వాములు వాళ్ళ ఇంట్లో వండింది కూడా తినరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి అప్పటి వరకు తల్లి చేత్తో భోంచేస్తారు, భార్య చేత్తో భోంచేస్తారు. వాళ్ళు స్వామిమాలు వేసిన తర్వాత అసలు వాళ్ళు కూడా ముట్టుకోకుండా ఎక్కడో ఉండి అక్కడే వాళ్ళకి వాళ్ళు వండుకుని తింటారు. మరి ఎందుకు తింటారు ఇలాగ? నిన్నదాకా అమ్మ చేత్తో తిన్నారు, లేకపోతే భార్య చేత్తో తిన్నారు, ఇప్పుడేంటి మీరు ఎలా తయారయ్యారని అడగొచ్చా మనం? అడగకూడదు. ఎందుకంటే ఆ నియమాలు అలా చెప్తాయి కాబట్టి. ఆ నియమాల ప్రకారం ఉంటారు. కొన్ని మతాలకు కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాల ప్రకారం వెళ్తారు. కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నిస్తే, నేను చికెన్ పెట్టాను, మటన్ పెట్టాను, స్వామిగారు తినట్లేదంటే అది బాగుంటుందా అండి? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు విధి విధానాలు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఇలాంటి పనులు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు కొత్తగా క్రైస్తవ్యం మీద వీళ్ళందరూ అంటున్నారండి, పాస్టర్లకి జీతాలు ఇచ్చేస్తున్నారు, జెరూసలేం యాత్రకి డబ్బులు పెంచేశారు, ఇవన్నీ కూడా హిందువులు కట్టే ట్యాక్సులతో వెళ్తున్నాయి అంటున్నారు. తప్పండి, అది అలా అనేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి సమాధానం చెప్పండి. ట్యాక్సులు అనేది చాలా తక్కువ మంది కడతారు. ట్యాక్స్ కట్టేవాళ్ళు అందరూ ఆదాయం ఉన్నవాళ్ళు కూడా చాలా మంది ట్యాక్స్ కట్టరు. ఆ మాత్రానికి ట్యాక్సుల మీద ప్రభుత్వం నడదు. మనం కొనే టూత్పేస్ట్ దగ్గర నుంచి మనం కొనే కారు దాకా ప్రతి దాని మీద ట్యాక్స్ కడతాం. అంటే ఇక్కడ ఉన్న క్రైస్తవులు అనబడేవాళ్ళు వాళ్ళు కొనే ప్రతి వస్తువు మీద, ఎగ్జాంపుల్కి పెట్రోల్ ఒక లీటర్ కొట్టిస్తే దానిలో 26 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ కడతారు వాళ్ళు. 26 రూపాయలు ఒక లీటర్కి, ఒక 26 రూపాయలు ఏమో సెంట్రల్ గవర్నమెంట్కి కడతారు. అంటే మరి క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు ఎన్ని లీటర్లు పెట్రోల్ కొట్టిస్తున్నారు? ఒక సబ్బు మీద 2 రూపాయలు 3 రూపాయలు దాని ట్యాక్స్ ఉంటుంది. ఒక బైక్ కొనుక్కుంటే దాదాపు దాని మీద 30,000 దాకా ట్యాక్స్ ఉంటుంది. ఇలాగా క్రైస్తవులు వాడుతున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు కొనే వస్తువులు ఏవైతే ఉన్నాయో, అన్నింటి మీద కూడా ట్యాక్స్ వెళ్తుంది ప్రభుత్వానికి. క్రైస్తవులు వాడే ఇంత దాని మీద ఇంత ట్యాక్స్లో వాళ్ళు ఇచ్చేది పాస్టర్లకు జీతాలు అనేది ఇప్పుడు అది ఇంకా ఇవ్వలేదు, ఇంప్లిమెంట్ అవ్వలేదు. జెరూసలేం యాత్రకి 20,000 పెంచారన్నారు. ఆ 20,000 కూడా జెరూసలేం యాత్రకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు, చాలా తక్కువ మంది వెళ్తారు. జెరూసలేం యాత్రకి వెళ్ళాలనుకున్నవాడికి ఆ 20,000 ఉన్నా లేకపోయినా కూడా వెళ్ళిపోతున్నాడు. నేను ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఏంటంటే, సార్ మీరు పాస్టర్ల జీతాల కోసం లేకపోతే జెరూసలేం యాత్ర కోసం ఇంత దారుణమైన అవమానాలు చేస్తున్నారు ఇలా క్రైస్తవులకి. మేము కోరుకునేది ఒకటే, అవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ క్రైస్తవులకు సంబంధించి ఎవరైనా ఇప్పుడు బీసీసీ సర్టిఫికెట్లతో సీట్లు రాక ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు కుర్రాళ్ళు. దయచేసి ఒక క్రిస్టియన్ మైనారిటీ మెడికల్ కాలేజీ, ఒక క్రిస్టియన్ మైనారిటీ ఇంజనీరింగ్ కాలేజు, అలాగే ఇప్పటిదాకా మూతబడిన క్రిస్టియన్ స్కూల్స్ అన్నింటిని తెరిపించి వాటిలో పేదలందరికీ, ఓన్లీ క్రిస్టియన్స్ కాదు, క్రిస్టియన్ మిషనరీస్ పేరు మీదే పేదలందరికీ ఉచితంగా విద్యా వైద్యం అందించాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరీ దారుణం. వాళ్ళకి వాళ్ళు అసలు నిజంగా న్యూస్ ఛానల్ లేకపోతే సోషల్ మీడియా ఫేస్బుక్లో ఒక అకౌంట్ అర్థం కాదు, అంత దారుణంగా వాళ్ళ వార్తలు ప్రసారం చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం పెడితే మత మార్పిడి చేయటం ఏంటండి? వీళ్ళ మీద మేము వ్యతిరేకంగా చేస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే, నేను చంద్రబాబు నాయుడు ఎన్ని కులాలని మతాలను అవమానించాడు, పవన్ కళ్యాణ్ ఎన్ని కులాల మతాలను అవమానించాడు, వీళ్ళందరూ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఇది ఎవరో ఒక్కరి సమస్య కాదు. వీళ్ళ రాజకీయాల కోసం కులాన్ని మతాన్ని అడ్డుపెట్టుకుని చేస్తుంటే మనం మాట్లాడకుండా ఉంటే రానున్న తరాల్లో కూడా ప్రతి ఒక్కరికి ఇదే అలవాటు అయిపోద్ది. ఈరోజు మత మార్పిడి అంటే అదేదో ద్రోహం, దేశద్రోహంలో మాట్లాడుతున్నారు. మత మార్పిడి అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కుది. ఎవరికైనా నచ్చితే నచ్చిన మతానికి పోతాడు, నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకుంటాడు. ఆ మాత్రం దానికే అదేదో పెద్ద దేశద్రోహం అన్నట్టు. ఇప్పుడు తాడికొండ ఎమ్మెల్యే గారు, ఆవిడ పేరు శ్రీదేవి గారు, ఆవిడ వినాయక నిమజ్జనానికి వెళ్తే అక్కడ ఉన్న తెలుగుదేశం వారు ఆవిడ అవమానిస్తే ఆవిడ తెలుగుదేశం వారి మీద కేసు పెట్టింది. కేసు పెడితే దాని నుంచి వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు తప్పించడానికి ఈవిడ అసలు దళితురాలు కాదు, ఈవిడ క్రిస్టియన్ అని చెప్పి ఒక దళిత మహిళా ఎమ్మెల్యేని విపరీతంగా వాళ్ళు వేధింపులకు గురి చేస్తున్నారు తెలుగుదేశం వారు. ఇది చాలా తప్పండి. ఎందుకంటే మీరు దళితుల దగ్గరకు, దళితుల కాలనీలోకి వస్తున్నారు, చర్చిలకు వస్తున్నారు, మసీదులకు వస్తున్నారు, టెంపుల్స్కి వెళ్తున్నారు, ఎవరిని గౌరవించని మీరు వీళ్ళని ఓట్లు అడిగే హక్కు మీకు ఎవరిచ్చారు? నేను చెప్తున్నాను, మీరు ఇదే పంద కొనసాగిస్తే ఖచ్చితంగా మీరు రానున్న ఎలక్షన్లో కాదు అసలు ఏ ఎలక్షన్లో కూడా పోటీకి కూడా మీరు అర్హులుగా ఉండరు. మీరు కూడా డిపాజిట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్గాలన్నింటి తరఫున మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం. 23వ తారీఖున ప్రతి ఒక్కరు రావాలి. ప్రతి పాస్టర్ గారు, ప్రతి విశ్వాసి, ప్రతి ముస్లిము, ఎస్సీఎస్టీ బీసీలో ఉన్న ప్రతి హిందూ కూడా దీనికి రావాలి. ఎందుకంటే కులం మీద మతం మీద రాజకీయం చేసే వాళ్ళని మనం బుద్ధి చెప్పాలి. కులమతాలకు అతీతంగా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడికి ఈరోజు మనం జనం సపోర్ట్ చేస్తే రానున్న కాలంలో కూడా అలాంటి మంచి నాయకులే వస్తారు. మన కులం చూసో మతం చూసో ఓట్లు వేయాలి, వాళ్ళకు సపోర్ట్ చేయాలనుకుంటే కనుక మన భావితరాలన్నీ కూడా అంధకారంలోకి వెళ్ళిపోతాయని నేను మహాశయ నుంచి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను.
23వ తారీఖు శనివారం ఉదయం 9 గంటలకు ఆనంద్ కళాక్షేత్రంలో కలుసుకుంటాం. అక్కడి నుంచి 9:30-10 గంటలకు స్టార్ట్ అయ్యి మనం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి 11 గంటలకు క్లోజ్ చేసేస్తాం. ఈ నిరసన కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో 11 గంటలకు క్లోజ్ అవుతుంది. దాని తర్వాత క్రైస్తవ సమస్యలు, క్రైస్తవ ఆస్తులు అన్యాక్రాంతం, క్రైస్తవుల మీద జరుగుతున్న అవమానాలు, ఈ బీసీసీ అనే దాని వల్ల మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం, క్రైస్తవులు అందరూ కూడా ఎన్ని అవమానాలకు గురవుతున్నారనే దాని మీద మనం సీఎం గారి దగ్గర కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్లబోతున్నాం. ప్రతి ఒక్కరు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు, దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు దీనికి అటెండ్ అవ్వాల్సిందిగా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.